కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూరగాయలు అమ్ముతున్న రైతులు మరియు వ్యాపారులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రైతు బజార్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అంతేగాక రైతు బజార్కు ప్రత్యేకంగా స్థలం కేటాయించినట్లు వారికి వివరించారు. రైతులు వ్యాపారులు సమన్వయంతో వ్యాపారాలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రైతు బజార్లో కూరగాయల ధరల పట్టిక లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి దుకాణంలో ఖచ్చితంగా ధరల వివరాలను తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించడం జరిగింది. అలా ఎవరైనా చేయకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ కావలి పరిశీలకులు కదిరి బాబురావు, కావలి ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్, కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, కేవీ నారాయణతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఫోటో కోసమా? ఫోటో అందరు ఆకుకోండి, బాగుంటుంది ఆగడానికి. ఇదే కదా పొనగంట, పొనగంటే కదా ఒక కవ వేసిండి అమ్మా. అంత మా ఇంటికి ఎత్తుకోమంటే అదేదో అదే అంటుంది. అది కూడా అసలు కొన్ని పేపర్లు ఉంటాయి కదా. ఇంకా అది అది కాదమ్మ, అమ్మకు కొనకుండా మూడు కట్టే ఎంతవుతుంది, ఎంతవుతుంది నాకు ఒకటి మై కంపల్సరీగా ఏ షాప్ కాడి ఎంత మీద బోర్డు పెట్టాలి పెట్టు. నువ్వు పెట్టి ఇది నీకు షేడ్ ఉంది, ఇది ఉంది, పది గంటలు పోయి వాటి మీద పడతాను. లేదు నువ్వు షేడ్ ఉంది కదా, నీ మూడు వేలు కట్టి దానికి కష్టం కాదు. మాకేదో పాపం కొంతమంది పండితులు వస్తారు, కొంతమంది మీ కాడ మాట్లాడు బాగా. నువ్వు గేట్లు పెట్టేసి కరెక్టే పెట్టు. షాప్ ఎవరికి రైతులు వచ్చి తక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ మంది వచ్చి మామూలుగా బయట నుంచి తెచ్చుకొని కట్టుకుంటాం. అవును సార్, అమ్ముకుంటాం. అవును, సరే బయట నుంచి తెచ్చుకొని అమ్ముకున్నాం కాబట్టి మార్కెటింగ్ ఆడే నామకి వచ్చి రెంట్ ఒకటి ఫిక్స్ చేశారు. ఆ రెంట్ కూడా మీకు అంతే మూడు వేలు అంటే రోజుకి ఎంత పడుతుంది? ఒక 80 రూపాయలు పడుతుంది. 80 రూపాయలు పడుతుంది. కాబట్టి 1వ తారీఖు కాబట్టి 5వ తారీఖు 10వ తారీఖు ఈ 10వ తారీఖు పెట్టుకోండి. 10వ తారీఖు అది కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ ఒక అతను ఎవడైనా ఇద్దరు ముగ్గురు ఉండి ఈ ఆయనకు ఒకడు ఆ ఆయనకు ఒకడు ఆ ఆయనకు ఒకడు మాది రెస్పాన్సిబిలిటీ అందరు ఇక్కడ కలెక్ట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి ఆఫీసర్స్కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాదించాల్సిన పని ఉండదు, మీకు ఆ బాధ ఉండదు. మీకు ఏంది మార్కెటింగ్ శుద్ధంగా నీట్గా మెయింటైన్ చేయగా మున్సిపల్ కమిషనర్ అయినా క్లీనింగ్ చేయకపోతే నాకు చెప్పండి. బాత్రూమ్స్ ఏమైనా ఇబ్బంది, ఎందుకంటే మీరు ఏడాడో ఉంటావు ఏడే ఉంటావు కూర్చొని మీకు బాత్రూమ్స్ ఏమైనా కాకపోతే ఆ ఫెసిలిటీస్ కాకపోతే మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి. అంత కాకుండా నిజంగా అయితే ఎవడైనా ఉండి పండించుకొని వచ్చి అమ్ముకుంటాం అంటే వాళ్ళకడే డబ్బు కడితే అట్టడే ఉంటే నా దృష్టి తీసుకోకండి. మీకు అన్నీ మేము చేసి పెడతాం, కానీ రెంట్ కట్టాల్సింది మటుకు ఏదైనా ఉంటే 10 కాకపోతే మీకు 10వ తారీఖు అని ఒక డేట్ పెట్టుకుంటే ఆ డేట్కి ఇచ్చేసారు. వాళ్ళు మీ జోలికి రావు, ఎందుకు వస్తారు వాళ్ళు ఇక్కడ? తర్వాత ఇది గతంలో వచ్చి ఈ మార్కెట్ ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాలు అది మార్కెట్ చిన్నది ఒక 10 వేల స్క్వేర్ ఫీట్
అది సరిపోదు. అప్పుడు ఎంత కాంపిటీషన్ వచ్చేట ఒక 20,000 30,000 ఈరోజు ఆల్మోస్ట్ 2,000 పాపులేషన్ ఉంది. అందుకే దీనికంతా మేము ఒక 2 ఎకరాలు చూసాము మన ఇక్కడ 2 ఎకరాలు మార్కెట్ నీట్గా మీకు షెడ్లు గిడ్లు అన్నీ వేసేసి నీట్గా చేస్తాం. అంతా ఆడ హిట్ చేస్తాం మీ ఇక్కడ అందరికి ఇబ్బంది కదా. మీరు ఆడుంటే ఆడ కావాల్సిందే జనం కొనుక్కునేదానికి, అర్థమైందా? మీరు ఎక్కడ షాప్ అక్కడ నీట్గా అమ్ముకునేవాడికి సపరేటు, ఫ్రీగా పండించేవాడికి సపరేట్ అట్లా చేపిస్తాం, సపరేట్ డివిజన్ చేపిస్తాం. మీరు చూసుకోండి, ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించేస్తాం అక్కడ. కాబట్టి మీరు ఒక వాదు కాటుకోవడం అన్ని వేస్ట్. వాదులు మనం అర్థమైందా? అసలు మీరు మార్కెట్ లో ఒక పని చేయండి ప్రసాద్, ఈ సెక్రటరీ ఎదురుపోయి.